రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట మున్సిపాలిటీలోని కుంట్లూరులో ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడిలో మహాకుంభాభిషేక పూజ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బీజేపీ నాయకులు డాక్టర్ పూర నర్సయ్య గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ కమిటీ నర్సయ్యను సన్మానించారు. అమ్మవారి ఆశీర్వాదం అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సాధుల శ్రీను, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. హిందూ సాంప్రదాయం అనేది 3000 సంవత్సరాల నుంచి ఉంది. ప్రపంచంలో హిందూ సాంప్రదాయం ఉన్నటువంటి అనేక సాంప్రదాయాలు, ఇరాక్ లో ఉన్నటువంటి ముసల్మాన్ కానీ, ఈజిప్ట్ లో ఉన్నటువంటి కల్చర్ కానీ, అవన్నీ అనుసరించుకోవాలి. ఓన్లీ భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సాంప్రదాయమే ఈరోజు కూడా దక్కుతుంది. ఇంకో విశిష్టత ఏంటంటే హిందూ దేవాలయాలు హిందూ సంస్కృతి ప్రతి అణువులో దేవుడు, ప్రతి అణువులో దేవుడు, ప్రతి ఆబ్జెక్ట్ లో దేవుడు చూస్తారు. ఇంకోటి ఏంటంటే విశిష్టత ఇతర మతాల్లో నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండొద్దు అని ఒక గీత గురించి ఒక మిలిటరీ రూల్లాగా ఉంటుంది. కానీ హిందూ సంప్రదాయంలో మంచి ఉండాలి, సర్వజన సిద్ధులో బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరిలో దేవుణ్ణి చూడాలి, మనం బాగుండాలి, ప్రపంచం బాగుండాలి అనే హిందూ సాంప్రదాయంలో ఈరోజు ప్రపంచానికి ఎంతో నేర్చుకుంటుంది. ఈ యొక్క సాంప్రదాయాన్ని పట్టిస్తూ ఇష్టకామేశ్వర ఈ దేవాలయాన్ని ఇంత అభివృద్ధి చేసినటువంటి ధర్మకర్తలకు, భాను ప్రభుత్వానికి, ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారికి, మరియు ఇతర కార్యదర్శ సభ్యులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందించండి. ఇదేంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ప్రతి మంచి పుట్టక పుట్టినవాడు ప్రతిపడు గిట్టకమాన. ఈరోజు మన సంస్కృతి అంటే ఇష్టకామేశ్వర దేవాలయాన్ని పరమేశ్వరుని ఇష్టమైనటువంటి పౌరికని కోరుకోవాలి. కానీ దేవాలయంలో రాజకీయ ప్రశ్నలు వేసడం కానీ, రాజకీయ సంబంధిత ఆన్సర్లు వేసేయడం కానీ, చెప్పడం కానీ సభ కాదని